హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నస్ ఎపిసోడ్ 778. ఈరోజు డేట్ జూన్ 15, 2021. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు 2 లక్ష సబ్స్క్రైబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో త్వరగా రీచ్ అయిపోదాం. హోప్ యూ అండర్స్టాండ్, సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక ఈరోజు కూడా మన టెక్నస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ వచ్చి మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈ మంత్ 24వ తారీఖున మన ఇండియాలో ఒక భారీ ఈవెంట్ చేయబోతుంది కదా. సో దీంట్లో వీళ్ళు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నారు, ఒక 2 ఫోన్లు లాంచ్ చేయబోతున్నారు, 1 4G అలాగే 2 5G, అలాగే 1 TV లాంచ్ చేయబోతున్నారు, 32 inches టీవీ. అండ్ ఈరోజు ఇంకొక టీజర్ కూడా తీసుకొచ్చారు వీళ్ళు. ఇంతకుముందు వీళ్ళు లాంచ్ చేసిన రియల్మీ బడ్స్ Q1కి నెక్స్ట్ సక్సెసర్ Q2ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇందులో మనకి ANC ఫీచర్ కూడా వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. అండ్ గూగుల్ ఫాస్ట్ పేర్ కనెక్ట్ టెక్నాలజీ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. అంటే మీకు ఎక్కువ టైం తీసుకోదు, మీరు ఒకసారి బాక్స్లోంచి తీసిన తర్వాత వెంటనే కనెక్ట్ అవ్వడం కోసం ఈ గూగుల్ ఫాస్ట్ పేర్ కనెక్ట్ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి ఈ బడ్జెట్లో వీళ్ళు ANC కూడా యాడ్ చేయబోతున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింటే, అరౌండ్ ఒక 2000 రూపాయల బడ్జెట్లో దీన్ని వీళ్ళు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రియల్మీ సూన్ మన ఇండియాలో రియల్మీ X9 కూడా లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తుంది. ఇది ప్రజెంట్గా మన ఇండియన్ వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో రీసెంట్గా మనకు ఒకటి లీక్ అయిపోయింది కదా, ఒప్పో Reno5 Pro డిజైన్లో ఉన్న ఫోను, అదే రియల్మీ X9 సిరీస్లో ఫోను. అండ్ ఇదే డిజైన్తో మనకి సూన్ మన ఇండియాలో ఈ రియల్మీ X9 కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు ఒక న్యూస్ అయితే కనిపిస్తుంది. అండ్ రియల్మీ ఈరోజు సాయంత్రం మన ఇండియాలో, సారీ గ్లోబల్గా రియల్మీ GTని లాంచ్ చేయబోతుంది కదా. ఈ రియల్మీ GT సిరీస్కి సంబంధించిన బేస్ వేరియంట్ ప్రైస్ అనేది ముందే లీక్ అయిపోయింది లాంచ్ కంటే ముందే. దీని ప్రైస్ 369 యూరోస్ పెట్టబోతున్నారు ఎర్లీ బడ్ యాక్సెస్ కింద. 369 యూరోస్ అంటే ఇయర్లీ మన ఇండియన్ కరెన్సీలో 32,000 అనమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్రైజ్. యాక్చువల్గా యూరోపియన్ ప్రైజింగ్ అనేది మన ఇండియన్ ప్రైజింగ్కి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ యూరోపియన్ ప్రైజింగ్లోనే ఇది చాలా రీజనబుల్ ప్రైజింగ్లోనే ఉంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ కేవలం 32,000 రూపాయల బడ్జెట్లోనే అక్కడ లాంచ్ అయిందంటే మన ఇండియాలో అరౌండ్ ఒక 30,000 రూపాయల బడ్జెట్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రజెంట్గా మన ఇండియాలో స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్తో ఉన్న చీపెస్ట్ ఫోన్ అంటే IQ 7 Legend అనుకుంటా. విత్ కార్డ్ ఆఫర్ అవి అప్లై చేస్తే మీకు 35,000 రూపాయల బడ్జెట్లోనే ఉంటుంది కదా. అంటే దానికంటే కూడా తక్కువ బడ్జెట్లోనే ఇది లాంచ్ కాబోతుంది. మేబీ మన ఇండియాలో 30,000 రూపాయల బడ్జెట్లో తీసుకొస్తే ఖచ్చితంగా ఇది కిల్లర్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇది ఈరోజు గ్లోబల్గా లాంచ్ కాబోతుంది. మన ఇండియాలో మాత్రం మనం నెక్స్ట్ మంత్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి జియో నుంచి, రిలయన్స్ జియో సూన్ వీళ్ళు ఒక ఫోన్ లాంచ్ చేయబోతున్నారు కదా, Jio 5G ఫోన్ అని. దానికి సంబంధించి కొన్ని BIS సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. అండ్ దీంతోపాటు లైఫ్ బ్రాండింగ్లో ఇంకొక ఫోన్ కూడా ఈరోజు BIS సర్టిఫికేషన్ తీసుకుంది. మళ్ళీ ఈ లైఫ్ బ్రాండింగ్ అనేది రీఎంట్రీ ఇవ్వబోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, రిలయన్స్ జియో ఫస్ట్ స్టార్టింగ్లో జియో ఫోన్స్ వచ్చిన కొత్తల్లో, 4G ఫోన్స్ వచ్చిన కొత్తల్లో లైఫ్ అనే స్మార్ట్ ఫోన్స్ తీసుకొచ్చి అప్పట్లో కొన్నాళ్ళు వీళ్ళు మార్కెట్ చేశారు. సో మళ్ళీ ఇప్పుడు 5G మన ఇండియాలో అనౌన్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు కాసేపు మళ్ళీ మార్కెట్ చేసుకుంటారు కదా. సో సేమ్ అదే తరహాలో వీళ్ళు లైఫ్ ఫోన్స్ కూడా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి Xiaomi నుంచి, Xiaomi Q4లో అంటే మనకి లాస్ట్ 3 మంత్స్లో, ఈ ఇయర్కి లాస్ట్ 3 మంత్స్ ఉంటాయి కదా. సో ఈ 3 మంత్స్లో గ్లోబల్గా అలాగే చాలా మార్కెట్స్లో ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేయబోతున్నారు. దీని మోడల్ ఏమో J8S అనమాట. అండ్ ఇది మన ఇండియాకి కూడా వస్తుంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్తో లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించి కొన్ని సర్టిఫికేషన్స్ అయితే ఈరోజు తీసుకుంది. అండ్ Xiaomi నిన్న చైనాలో ఒక కొత్త టీమ్ని ఫామ్ చేసింది. దీని పేరు ఏంటంటే Xiaomi MIUI పైనీర్ టీమ్ అనమాట. ఈ పైనీర్ టీమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్గా గ్లోబల్గా చాలామంది వాడుతున్న యుఎస్లో టాప్లో ఉండేది MIUI, ఆఫ్కోర్స్ అందరికీ తెలిసిందే. అండ్ దీంట్లో చాలా వరకు బగ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి, అది కూడా అందరికీ తెలిసిందే. ఈ బగ్స్ని ఫిక్స్ చేయడం కోసం సపరేట్గా వీళ్ళు ఒక పంచసభ్య టీమ్, ఒక కమిటీని ఏర్పాటు చేశారనమాట. అదే పైనీర్ టీమ్. దాంట్లో 5 ఉంటారు. ఈ 5 కూడా MIUIలో ఉన్న టాప్ ఎవరైతే ఉంటారో మెంబర్స్, డెవలపర్ మెంబర్స్ ఉంటారు కదా. సో వాళ్ళతో ఒక 5 మెంబర్స్ టీమ్ అయితే వీళ్ళు ఫామ్ చేశారు. దాని పేరే ఈ పైనీర్ టీమ్ అనమాట. వీళ్ళేంటంటే, వీళ్ళు రకరకాల ప్లాట్ఫామ్స్లో, అంటే వాళ్ళకున్న వాళ్ళకి దగ్గరలో, అంటే వాళ్ళు వాడేది చైనాలో వాడేది వీబో ప్లాట్ఫామ్ ఉంది కదా, ఆ వీబో ప్లాట్ఫామ్లో ఒక గ్రూప్ లాగా ఉండి దాంట్లో ఏదైనా కంప్లైంట్స్ అంటే దాంట్లో షేర్ చేయాలి. అంత వీళ్ళు ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇందులో ఉన్న టాప్ 5 పీపుల్స్ వీళ్ళ పేర్లు ఏంటంటే, ఒకటి ఫస్ట్ పేర్లు చెప్తానండి, డాలీ, ఛాంగ్ హ్వాంగ్, హువా హ్వాంగ్ అండ్ హూవిన్. అంటే ఈ కాయిన్ కావాలి వీళ్ళ పేర్లు చెప్పాలంటే.
సో అందుకని ఈ ఐదుగురు నలుగురు ఉంటారు. అండ్ షామీకి సంబంధించి టాప్ ఎంఐవై డెవలపర్ కూడా ఒక అతను ఉంటాడు అనమాట దీంట్లో. ఆయన పేరైతే వీళ్ళు రాయలేదు, దానికి ఆయన దొరకలేదు అనుకుంటా అప్పటికీ. అండ్ నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి, వన్ప్లస్ సూన్ గ్లోబల్గా కొన్ని మార్కెట్స్లోనే, ఇది మేజర్గా ఈరోజు ఇంకోటి కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయింది, యుఎస్ఏ అలాగే కెనడా ఈ రెండు మార్కెట్స్లో మాత్రమే వీళ్ళు వన్ప్లస్ నార్డ్ N200 అనే ఒక ఫోన్ లాంచ్ అయిపోతున్నారు. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఇది ఎంట్రీ లెవెల్ నార్డ్, సారీ ఎంట్రీ లెవెల్ నార్డ్ అనే పేరుతో. సో ఈ నార్డ్ ఫోన్లో మనకి 13 మెగాపిక్సెల్తో బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి, 13 ఒకటే మెయిన్, తర్వాత 2 కెమెరాలు ఉంటాయి 2+2, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, స్నాప్డ్రాగన్ 485G ప్రాసెసర్ ఉంటుంది. ఇది కేవలం ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే యుఎస్ఏ అలాగే కెనడా, ఇంతకుముందు కూడా వీళ్ళు ఎన్ సిరీస్ని అక్కడే లాంచ్ చేసినట్టున్నారు, తర్వాత కొన్ని మార్కెట్స్లో తీసుకెళ్ళినట్టున్నారు. సేమ్ ఇప్పుడు అదే స్టైల్లో వీళ్ళు కెనడా అలాగే యుఎస్ఏ రెండు ఏరియాస్లోనే వీళ్ళు దీన్ని లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ ఈరోజు మన ఇండియాలో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది, షాప్ బై అపాయింట్మెంట్ అనమాట. దాంట్లో వీళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు, వాట్సాప్ నెంబరు, ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. జస్ట్ నేను ఈ ఫలానా రోజు సామ్సంగ్ గెలాక్సీ ఫలానా ఫోన్ కొనాలని అనుకుంటున్నాను అని చెప్పి మీరు ఒక వాట్సాప్లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు ఒక స్లాట్ ఇస్తారు, ఫలానా మంగళవారం రోజు మంచిగా పొద్దున్నే 10 గంటలకు రండి అని చెప్పి వాళ్ళు ఒక మెసేజ్ చేస్తారనమాట. ఆ పర్టికులర్ టైంలో అక్కడ ఉన్న ఎవరైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు కదా, ఆ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని ట్రీట్ చేసి కొద్దిగా చిన్న కాఫీయో లేకపోతే వాళ్ళకి ఆ పర్టికులర్ టైంకి తగ్గట్టుగా ఏముంటుంది, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాఫీ లాంటివి, అదే సమ్మర్లో వెళ్తే కూల్ డ్రింక్ లాంటివి చేతులు పెట్టి మీకు ఆఫ్లైన్లో వీళ్ళు సేల్ చేసేలాగా చేస్తారనమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఈరోజు వీళ్ళు లాంచ్ చేశారు. దీన్ని మీరు ఒకవేళ మీ సిటీస్లో కూడా అవైలబుల్గా ఉండొచ్చు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని మీడియం సిటీస్లో వీళ్ళు తీసుకురావచ్చు దీన్ని. దీనికి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు వీళ్ళు, 9870494949 అనమాట. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి హాయ్లు, గుడ్ నైట్లు, గుడ్ ఈవినింగ్ లాంటివి పెట్టకండి, అలాగే ఫార్వర్డ్ మెసేజ్లు ఉంటాయి కదా 100 మందికి పంపిస్తే మీకు మంచి జరుగుతుంది, ఇలాంటి మెసేజ్లు కూడా అలాగే పెట్టకండి, పాపం ఫీల్ అయిపోతారు. ఓన్లీ మీకు ఏదైనా అపాయింట్మెంట్ ఉంటే దానికి మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి విండోస్ నుంచి, మైక్రోసాఫ్ట్ 24వ తారీఖున మనకి విండోస్ 11 లేదంటే విండోస్ 10లో లేటెస్ట్ జనరేషన్ ఏదో ఒకటి లాంచ్ అయిపోతుంది కదా. 11 అని ఇప్పటి వరకు మనకి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి కానీ అది 11 కాదనేది మాత్రం వెయిట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఈ విండోస్ 11 లేదంటే విండోస్ 10లో లేటెస్ట్ జనరేషన్ లాంచ్ అయిన తర్వాత విండోస్ 10కి సంబంధించిన సపోర్ట్ వీళ్ళు క్లోజ్ చేస్తారు కదా, జస్ట్ లైక్ మనకి విండోస్ 7 సపోర్ట్ క్లోజ్ చేశారు కదా. సేమ్ అదే తరహాలో ఇప్పుడు మనకి 2025 అక్టోబర్ 14వ తారీఖున ఈ విండోస్ 10 సపోర్ట్ అనేది అఫీషియల్గా వీళ్ళు క్లోజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక కన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనకి కనిపిస్తుంది. అండ్ ఈరోజు డీల్ ఆఫ్ డేలో ఈ డీల్స్లో చాలా డీల్స్ అయితే ఈరోజు రాశాను చాలా మార్నింగ్ నుంచి. అందులో నాకు బాగా నచ్చిన రెండు డీల్స్ ఏంటంటే, అంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి, దాంట్లో మీకు కొంచెం యూజ్ అయ్యేటంటే పిజియన్ ఒక ఎమర్జెన్సీ ఛార్జింగ్ లైట్ ల్యాంప్ ఉంటుంది మనకి ఇప్పుడు ఈ సీజన్లో చాలా ఇంపార్టెంట్. ఇది మీకు యాక్చువల్గా 1100 దాకా ఉంటుంది, ఇది మీకు ప్రజెంట్గా 599 రూపాయలకు అవైలబుల్గా ఉంది. ఎమర్జెన్సీ ల్యాంప్ వెరీ వెరీ పాపులర్ బ్రాండ్, ఒకసారి చెక్ చేయండి. రెండోది మీకు ఒక హాట్ బాక్స్ సెట్ ఉంది, ఇది మీకు 899 ఉంటుంది, ఇది మీకు 499కి అవైలబుల్గా ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి బ్రెయిన్ గేమ్ ఉంది, దీని ప్రైజ్ ఎంత అంటే, అయ్యా బాబోయ్ ఫుల్ వర్షం పడేలాగా ఉంది, మనం అదే చూద్దాం. ఈరోజు బ్రెయిన్ గేమ్ ప్రైస్ ఎంత అంటే 170 రూపాయలు. ఇది ఈరోజు నుంచి ఒక్కరోజు మాత్రమే ఫ్రీగా సేల్ ఉంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్, న్యూస్ తెస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. అండ్ టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో ఫాలో అవ్వండి, మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ అనేవి అక్కడ తెలుస్తుంటాయి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్, జై హింద్.